వెళ్తే పాస్టర్ గారి పేరు చెప్పని మీకు తెలుసు పెళ్లి చూపులకు వెళ్తే పాస్టర్ గారు పాస్టమ్ గారు అక్కడ ఉన్నారు అయ్యగారు చెప్పారు కుర్రాడు చాలా మంచోడండి చాలా పరుడు మంచి పని చేస్తాడు అని చెప్పారు ఏమో ఏముంది రేపో మాపో సేవకు వెళ్ళినా వెళ్ళొచ్చు అటువంటి మంట కలిగిన వాడు కుర్రాడు అన్నారు గారు అమ్మగారు పక్కనే ఉంది అంటే ఏంటి చెప్పండి మీ ఉపకాల గురించి నాకు తెలియదు నేను ఉపనాలు అనుకున్న నాలుగు ఉపనాలు అనుకునేవాడిని మా అమ్మగారు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చెప్పేది ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది మరి వాళ్ళు పనులకు వచ్చారు సువార్తకే వచ్చారు నా పెద్ద టచ్ చేయాల నేను వచ్చేటప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఊళ్ళు పేర్లు చెప్పేది ఇదిగో వచ్చింది మా అమ్మ కూడా మా అమ్మ ఒకరోజు ఇదివరకు చెప్పే మళ్ళీ చెప్తున్నా మా అమ్మగారు ఒకరోజు మా నాయనమ్మ గారు ఉన్న దినాల్లో మా నాన్నగారు కూడా అప్పటికి ఉన్నారు మా నాయనమ్మకి తొంభై ఐదు అట్లా వచ్చేసినేమో మా నాన్నగారికి డెబ్బై ఏళ్ళు పైగా వచ్చేసినాయి అంటున్నాడు ఒకరోజు మా నాన్నగారు మా అమ్మ రొయ్యలు గొంగోర వండితేనా అన్నాడు మా నాన్నగారు వాళ్ళ అమ్మని గురించి మా అమ్మే ఇటు ప్రక్కన ఉంది ఇప్పుడు ఇక్కడే మా అమ్మగారు అంటుంది అంటుంది మా అమ్మ అంటే తెలుసుగా దాని అర్థం ఏంటో అమ్మగారు అన్నంలో కూడా చాలా అర్థం ఉంది నువ్వు అట్లా చెప్తావు పనికొచ్చే పిల్లలందరినీ ప్రయోజకుడైన పిల్లలందరినీ యోగ్యమైన బిడలందరినీ డ్రమ్ము కొట్టే బిడలందరినీ ప్రభువు కొరకు మండే బిడలందరినీ సేవకులుగా పంపించేస్తే ఇక్కడ పనిచేసేది ఎవరు అని అమ్మగారి ఊ అర్థం ఒక చిన్న ఊలో ఎంత అర్థం ఉంటుంది అనుకుంటున్నారు చాలా అర్థం ఉంటుంది మరి అయినను మనము స్వార్థికులను పంపాలా వద్దా పంపాలా వద్దా పంపకపోతే వీళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళ ఎవరో ఒక దైవజనుడు వీరిని పంపారు తర్బీదునిచ్చి మమ్మల్ని కూడా పంపారు పంపకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటే వాళ్ళ సంఘంలోనే ఉంచేసుకుంటే ఇక్కడ ఉండేవారం ఈ రాత్రి ఉండేవారం కాదు అందుకని ఈ రాత్రి మనకు పంట గింజలే కాకుండా విత్తనపు గింజలను కూడా మనం సిద్ధపరచాలి వాళ్ళెయ